ఏ పాపం ఎరగని ఒక మైనర్ అమ్మాయి ఒక పోకిరి చేతిలో పడి నలిగిపోతుంది. ఆ అమ్మాయి పేరు గ్రీష్మ. ఎటువంటి కల్మషం లేకుండా ఆడుతూ పాడుతూ నచ్చినట్టు ఉంటూ సరదాగా నవ్వుతూ జీవితం గడపాలన్నదే ఆమె కళ. కానీ వాడు ఏమాత్రం తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ పోకిరి ఎందుకు అలా చేశాడో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. అతని పేరు హర్ష. సిటీలో మంచి పేరు సంపాదించుకున్న బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ అండ్ చాలా హ్యాండ్సమ్ కూడా. బ్యూటిఫుల్ అండ్ రిచ్ అయిన సంజనతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కానీ అదే ముహూర్తానికి గ్రీష్మని పెళ్లి చేసుకున్నాడు. సడన్గా తన చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొచ్చి పీటల మీద కూర్చోబెట్టి తన మెడలో తాళి కట్టేశాడు. అక్కడున్న వాళ్లలో ఒక్కరు కూడా హర్షని ఆ పని చేయకుండా ఆపలేకపోయారు. కారణం, హర్ష అంటే అందరికీ భయం. హర్షను ఎదిరించి మాట్లాడే ధైర్యం కానీ అంతెందుకు ఏదైనా అడిగే ధైర్యం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు లేదు. ఇదిలా ఉంటే అలాంటి వాడి చేతిలో ఆ అమాయకురాలు బలైపోయింది. మరోపక్క సంజన ఉక్రోషంతో ఊగిపోతోంది. తనకి తాళి కట్టాల్సిన వాడు తన కళ్ళ ముందే వేరెవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి మెడలో తాళి కడుతుంటే చూస్తూ ఉండలేకపోయింది. కోపాన్ని దిగమింగుకొని కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పటి నుంచి హర్షని ఎలా దెబ్బతీయాలా అని ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలని కానీ ఛాన్స్ దొరికితే కుమ్మేయాలని అనిపిస్తుంది కదా మీకు? మీకే కాదు, నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఆ పోకిరి ఏమాత్రం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇటు గ్రీష్మని చూస్తుంటే హర్ష కోరుకున్నట్టుగా ప్రవర్తించడం లేదు. తన అభిప్రాయం తెలుసుకోకుండా కనీసం తన మనసులో ఏముందో అడగకుండా తన మెడలో తాళి కట్టాడని లోపల రగిలిపోతుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు పోకిరీలకు కూడా అప్పుడప్పుడు సిక్స్త్ సెన్స్ పనిచేస్తుందట. అదేవిధంగా హర్ష కూడా పనిచేస్తున్నట్టుంది. ఎందుకంటే గ్రీష్మ మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తున్నాడు. కర్ర విరకూడదు, పాము చావకూడదు అన్నట్టుంది. ఆ గ్రీష్మని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. ఎవ్వరికీ డౌట్ రాకుండా ఏదో ప్లాన్ చేశాడనైతే చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా అక్కడి సంజన హర్షని ఎలా దెబ్బతీయాలని తన సీక్రెట్స్ అన్ని సేకరించి ఒక వ్యూహాన్ని రచిస్తుంది. ఈ విషయం హర్ష దగ్గర పనిచేసేవాడికి తెలిసిపోయింది. అతను ఉరుకులు పరుగుల మీద వెళ్లి హర్షకి విషయాన్ని చెప్పేశాడు. మీకేమనిపిస్తుంది ఇప్పుడు? హర్షపై సంజన పగ తీర్చుకుంటే చాలనే కదా? గ్రీష్మ అండ్ సంజన ఇద్దరు కలిసి పగ తీర్చుకుంటే ఇంకా బాగుంటుందనే కదా? మీకే కాదండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ హర్ష మాత్రం చాలా సింపుల్గా తన అసిస్టెంట్తో, నువ్వేం టెన్షన్ పడకురా, సంజనకి సంబంధించిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అది నా మీద పగ తీర్చుకుంటుందని నాకు బాగా తెలుసు అని లైట్ తీసుకున్నాడు. ఆ దెబ్బకి అసిస్టెంట్ బుర్రగోక్కుంటూ హర్షని చూస్తూ ఉండిపోయాడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పోకిరి గ్రీష్మని పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ ఒక్కరోజు నైట్ కూడా బెడ్రూమ్లో తనతో ఉండలేదు. ప్రతిరోజు రాత్రి గ్రీష్మ నిద్రపోగానే అదే బంగ్లాలో ఉన్న మరో రూమ్లోకి వెళ్ళిపోయేవాడు. హర్ష తీరుని చూసి గ్రీష్మ అయోమయంతో ఎవరికి చెప్పాలో తెలియక ఒకరోజు హర్ష చెల్లెలైన దీక్షితను అడిగింది. దానికి దీక్షిత చెప్పిన సమాధానానికి గ్రీష్మ స్తంభించిపోయింది. గ్రీష్మ మైండ్లో హర్ష గురించి గందరగోళం మొదలైంది. ఎలా అయినా హర్షను ఫాలో అయి ఆ సంగతి ఏంటో తేల్చాలని డిసైడ్ అయింది. ఒకరోజు యథావిధిగా గ్రీష్మ నిద్రపోయిందనుకుని హర్ష తను రోజు వెళ్లే రూమ్లోకి వెళ్ళాడు. కొన్ని నిమిషాల తర్వాత గ్రీష్మ లేచి హర్ష రూమ్ డోర్ తీసి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. కానీ అక్కడ హర్ష కనబడలేదు. గ్రీష్మకి ఏమీ అర్థం కాలేదు. రూమ్ గోడలకి అక్కడక్కడ కర్టన్స్ వేసి ఉన్నాయి. ఎవరైనా తలుపులకో కిటికీలకో కర్టన్స్ వేస్తారు, కానీ ఇక్కడేంటి గోడలకి కర్టన్స్ వేసి ఉన్నాయి అని అనుమానంగా ఒక కర్టైన్ని మెల్లగా జరిపింది. అంతే, ఒక్కసారిగా షాక్ అయి భయంతో వణికిపోయింది. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు అని మీకు అనిపిస్తుంది కదూ? అసలు ఈ హర్ష ఎందుకు పోకిరి అయ్యాడు? సంజనని కాకుండా గ్రీష్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సంజన ఎదురు తిరిగినా ఏం పర్లేదు అని ధీమాగా ఉన్నాడంటే ఆ వీడియోస్ లో ఏదో ఉందనే కదా లెక్క. అసలు ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న హర్ష అర్ధరాత్రి పూట వేరే రూమ్ లో ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని ఉంది కదా? అయితే ఇప్పుడే పాకెట్ FM యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినేయండి పోకిరి.